ఒక్క ఆలోచన జీవితాన్ని మార్చేస్తుంది. మనకు సవాళ్ళలోనే అవకాశాలు కూడా దాగుంటాయి. వాటిని సరైన రీతిలో ఆచరణలో పెడితే సక్సెస్ కి మార్గం సుగమమవుతుంది. అందుకు వయసుతో పనిలేదు. ప్రపంచంలో 50 ఏళ్లు దాటిన తర్వాత కంపెనీలు పెట్టి సక్సెస్ అయిన వారు చాలా మంది ఉన్నారు. 79 ఏళ్ల తర్వాత కంపెనీలు పెట్టి సక్సెస్ అయిన వారు తక్కువే. 79 ఏళ్ల తర్వాత కంపెనీ పెట్టి సక్సెస్ అయిన మహిళ గురించి ఈ స్టోరీలో చెప్పుకోబోతున్నాం. కష్టపడడానికి వయసుతో పనిలేదు. శరీరం సహకరించకపోయినా ఆలోచించే తత్వం ఉంటే ఎంతో సాధించవచ్చు. వయసుతో సంబంధం లేకుండా చేసే పనిపై డెడికేషన్ ఉంటే సక్సెస్ అదే పలకరిస్తుంది. అందుకు చక్కటి ఉదాహరణ కోకిల పరేఖ్. 79 ఏళ్ల వయసులో కంపెనీ పెట్టి కోట్లు సంపాదిస్తున్నారు. ఆమె ఏదో సాఫ్ట్వేర్ కంపెనీనో కన్స్ట్రక్షన్ కంపెనీనో స్థాపించలేదు. ఆమె కంపెనీ స్థాపించేందుకు ప్రయోగ కేంద్రం ఆమె ఇంట్లోని వంటగది అని చెప్పవచ్చు. ఇక అసలు విషయానికి వస్తే, ముంబైలోని శాంతాక్రజ్ వెస్ట్ ఏరియాలో ఉండే కోకిల పరేఖ్ వయసు వ్యాపారం మొదలుపెట్టే నాటికి 79 ఏళ్ళు. ఇంట్లో గ్రాండ్ సన్స్ గ్రాండ్ డాటర్స్తో ఎక్కువగా గడిపేవారు. ఇంటి పనుల్లో కొడుక్కి కోడలికి హెల్ప్ చేయడం, గ్రాండ్ సన్స్ గ్రాండ్ డాటర్స్తో స్కూల్ నుంచి వచ్చాక వాళ్ళ బాగోగులు చూడడం, కథలు చెప్పడం చేసేవారు. ఆమె దినచర్య కూడా రోజు పూజతో మొదలవుతుంది. సాయంత్రం వేళ ఆమె సొంతంగా మసాలా టీ పెట్టుకునేవారు. ఇంట్లో వంట మనిషి ఉన్నప్పటికీ టీ మాత్రం కోకిల పరేఖ్ మాత్రమే పెట్టేవారు. దశాబ్దాలుగా అక్కడే ఉండడంతో చుట్టుపక్కల వారు కూడా పరిచయమయ్యారు. చుట్టుపక్కల వారు, బంధువులు, కుమారుడి ఫ్రెండ్స్, కుమార్తె ఫ్రెండ్స్ వచ్చినప్పుడు వారికి అతిథి మర్యాదలు చేసేవారు. ఆ క్రమంలో కోకిల పరేఖ్ పెట్టే టీ అందరికీ చాలా ఇష్టం. చాలామంది ఇంటికి వచ్చినప్పుడు మీ టీ కోసమే మేము ఇక్కడికి వచ్చామని చెప్పి టీ తాగి వెళ్ళేవారు. ఆ వయస్సులో ఆ ఆప్యాయతే వారికి కొండంత బలం. ఆ పొగడతలోని ఆప్యాయతను ఎంజాయ్ చేశారు కోకిల పరేఖ్. అలా సాగుతున్న లైఫ్లో కోవిడ్ లాక్డౌన్ మలుపు తిప్పింది. లాక్డౌన్ టైంలో ఒకరింటికొకరు వచ్చే అవకాశం లేకుండా పోయింది. కోకిల పరేఖ్కు పొద్దుపోయేది కాదు. ఎంతసేపు టీవీ చూడాలి, ఎంతసేపు ఇంట్లో ఉండాలి అని అనుకునేవారు. సొంతంగా ఏదైనా చేయాలి అని ఆలోచించారు. తాను టీ పెడితే ఎంతోమంది బాగుందంటున్నారు. టీ పెట్టడం ఒక ఎత్తైతే అందులో టీ పొడి, మసాలా, పాలు కూడా మంచి టేస్ట్ వచ్చేందుకు ముఖ్యమే. అప్పటి వరకు కోకిల ఇంట్లోని మిక్సీలో దాల్చిన చెక్క, ఎండిన అల్లం పొడి, యాలకులు, మిరియాలు వంటి వంటింటి దినుసులతో మసాలా తయారు చేసి పెట్టుకునేవారు. ఆ మసాలానే పలువురికి ఇస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. లాక్డౌన్ ఎత్తేయగానే చుట్టుపక్కల ఇళ్లవారికి ఆ మసాలా పొడి పంపారు. అంతా బాగుందన్నారు. తరువాత ఫేస్బుక్లో ఓ పోస్ట్ చేశారు. ముంబైకి చెందిన తృప్తి బాత్రా ఈ పోస్ట్ చూసి మసాలా టీ పొడి కొనుక్కున్నారు. తరువాత ఆమె పలువురికి చెప్పడంతో ఆర్డర్స్ పెరిగాయి. అక్కడి వరకు బాగానే ఉన్నా ఒక బ్రాండ్ ఉంటే బాగుంటుందని భావించిన ఆ మసాలా పొడిని నిల్వ చేయడం ఎలా అనే సమస్య ఎదురైంది. వస్త్ర సంబంధిత వ్యాపారంలో ఉన్న ఆమె కుమారుడు తుషార్ సాయం చేసేందుకు ముందుకొచ్చాడు. అప్పటికే తనకు వ్యాపార రంగంలో ఉన్న పరిచయాలతో ప్యాకింగ్ విషయంలో కొన్ని సలహాలు స్వీకరించారు. నిల్వ ఉంచేందుకు సరైన ప్యాకింగ్ ఉండాలని సూచించడంతో ప్యాకింగ్ మెటీరియల్ను ఎంచుకున్నారు. కోడలు ప్రీతి మిక్సింగ్ యూనిట్ ఎలా ఉండాలనే విషయంలో చొరవ తీసుకున్నారు. కొడుకు కోడలు కలిపి లోగో కూడా తయారు చేయించారు. కోకిల తుషార్ పేర్లు కలిపి కేటీ చాయ్ మసాలా పేరుతో బిజినెస్ని మొదలుపెట్టారు. నాణ్యతతో, మంచి రుచితో మసాలా టీ పొడి విక్రయిస్తుండడంతో ముంబైతో పాటు దేశవ్యాప్తంగా ఆన్లైన్ ఆర్డర్లు వచ్చేవి. కుమారుడి సాయంతో కొరియర్ చేసేవారు. అక్కడికి సమీపంలోనే పెద్ద మిక్సింగ్ గ్రైండర్ పెట్టారు. ఇక కమర్షియల్గా సక్సెస్ కావాలంటే రుచి, స్వచ్ఛతతో పాటు పరిశుభ్రత కూడా ముఖ్యమే. అందుకోసం యూనిట్లో పనిచేసేవారు గ్లౌజ్లు, హెయిర్ నెట్లు ధరించడంతో పాటు పూర్తిగా శానిటైజేషన్ చేశాకే లోనికి వెళ్తారని ప్రీతి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ చాయ్ మసాలా అందుబాటులో ఉంది. 50 గ్రాములు, 100 గ్రాములు, 250 గ్రాముల ప్యాక్లలో విక్రయిస్తున్నారు. పూర్తిగా వంటింట్లో ఉండే దినుసులతో తయారు చేసిన ఈ మసాలా టీ జీర్ణశక్తిని పెంచడంతో పాటు రోగనిరోధక శక్తి పెంచుతుందనే యాంగిల్లో చేసిన ప్రచారం సక్సెస్ అయింది. ఈ వ్యాపారం మొదలుపెట్టిన తొలినాళ్లలో నెలకు 30,000 ఉన్న టర్నోవర్ ఇప్పుడు 50 లక్షల వరకు పెరిగింది. ముంబైతో పాటు పూణే, అహ్మదాబాద్, బెంగళూరు, హైదరాబాద్ నుండి కూడా నిత్యం 500 ఆర్డర్లు వస్తున్నట్లు ప్రఖ్యాత ఫెమ్నా మ్యాగజైన్ ఆర్టికల్ ప్రచురించింది. వ్యాపారం టర్నోవర్ ఎలా ఉన్నా 79 ఏళ్ల వయసులో ఈ వ్యాపారం మొదలుపెట్టి నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు కోకిల పరేఖ్. సబ్స్క్రైబ్ టు బ్లూ బ్రాండ్ మీడియా అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్.